ప్రకృతి వైపరీత్యాలను గెలిచిన నిర్మాణ కౌశలం 13వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం. రాతి దూలాలపై పురాణేతిహాస ఘట్టం అద్భుత శిల్ప సౌందర్యంతో విలసిల్లే త్రికూట ప్రాకారం. పర్షియన్ సౌందర్యం, ఈజిప్టు ముఖబింబం కాకతీయుల ప్రాపంచిక కళా దృక్పథానికి నిదర్శనం. మనస్సుని మార్ధవంగా తట్టే మదనికలు, చూపు తిప్పుకోనివ్వని సాలభంజికలు, రాతి స్తంభాలపై శిల్పీకరించిన నాట్యశాస్త్రం, పేరణి శివతాండవానికి ప్రాణం పోసిన శిల్పకళా విన్యాసం. రేచర్ల రుద్రయ్య మనకిచ్చిన అపురూప కానుక నేడు విశ్వవ్యాప్తమైన రామప్ప కీర్తి పతాక. దక్కన్ మధ్యయుగ దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైన నక్షత్రం రామప్ప. రామప్ప దృశ్య నివేదనం. అత్యద్భుత శిల్పకళా కౌశలం రామప్ప దేవాలయం. రామప్ప ఆలయం అంటేనే అది ఒక కళాఖండం. రాతిపై చెక్కిన రసరమ్య కావ్యం, శతాబ్దాలు గడిచిన నిరంతరం రమ్యం. రాళ్లలో రమణీయత కనిపిస్తుంది, శిల్పాలలో గొప్ప సౌందర్యం కనిపిస్తుంది, ఆ నిర్మాణంలో ఒక ఆధ్యాత్మికత కనిపిస్తుంది. రేచెర్ల రుద్రుని కోరికకు శిల్పులు రూపకల్పన గావించారు. కాకతీయ ప్రభకు నిలువెత్తు నిదర్శనం, కాలదోషం పట్టని కమనీయ కట్టడం. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఆలయ మండపంలో ఏ వెలుతురు ఉంటుందో ఆ వెలుతురు గర్భగుడిలో ఉండనే ఇక్కడ ప్రత్యేకత. కాకతీయ కళాఖండాలన్నిటిలోకి మచ్చుతునక So this is what we said, creative genius of those sculptors who have built this temple 800 years back. తెలంగాణ గడ్డపై కొలువుదీరిన మహాద్భుతం రామప్ప. ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం. ఇక్కడ శిల్పాలు పలకించని భావం లేదు, ఆ భావాలకు పులకించని హృదయం లేదు. మనస్సును గిలిగింతలు పెట్టే మదనికా రూపాలు, చూపు తిప్పుకోనివ్వని సాలభంజికలు, కాకతీయ వైభవాన్ని చాటే పేరిణీ శిల్పాలు, ఇలా చెప్పుకుంటూ పోతే రాతి శిలల రామప్ప అణువణువు అద్భుతమే. సంవత్సరాల క్రితం ఇదొక పెద్ద నగరం. 10కి పైగా ఆలయాలతోని, నిరంతరం సైనికుల కవాతులతోని, వేద పండితుల ఘోషలతోని, ఆలయాల్లో నిరంతరం జరిగే పూజాధికాలతోని ఒకప్పుడు మారుమోగినటువంటి గ్రామం. ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలతో పాటు మన సంగీత, సాహిత్య, నృత్యకళలన్నింటినీ కూడా ఆలయంలో మనం చూస్తాం. ముఖ్యంగా 12వ శతాబ్ద కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, అలాగే అప్పుడు ఉండేటువంటి జీవన విధానాలు, జీవన శైలులకు సంబంధించిన ఎన్నెన్నో విశిష్టతలు మనకు లోతుగా వెళ్ళి ఆలోచిస్తే అర్థమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేట గ్రామంలో ఉంది మానవ నిర్మిత అద్భుతం. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1213లో కాకతీయ ప్రభువైన గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించినట్లు రామప్ప శాసనం ద్వారా తెలుస్తోంది. ఆలయ సమీపంలోని విశాలమైన రామప్ప చెరువును కూడా రేచెర్ల రుద్రుడే నిర్మించినట్టు ఈ శాసనంలో ఉంది. కాకతీయ పాలనా విధానం ట్రిపుల్ టీ ఫార్ములా ప్రకారం పాలించారు. దీంట్లో భాగంగా ముందుగా పాలంపేట గ్రామంలో ఒక అత్యంత విశాలమైనటువంటి చెరువును తవ్వించి అనంతర కాలంలో పాలంపేట గ్రామాన్ని నిర్మించి ఆ గ్రామంలో రుద్రేశ్వర ఆలయం అనే పేరుతోని ఒక రమణీయమైన శిల్పకళతో అలరారే ఒక కోవెలని రేచెర్ల రుద్రుడు నిర్మించాడు. ఇది ఒక దర్పానికి సూచన. కాకతీయ రాజుల్లో గొప్పవాడు గణపతి దేవ చక్రవర్తి. ఈ గణపతి దేవ చక్రవర్తిని మహారాష్ట్రలో ఉన్న దేవగిరి యాదవులు అనే రాజులు అరెస్ట్ చేసినారు. అట్లాంటి రాజును కూడా ఆయన సేనాని రేచెర్ల రుద్ర చెమూపతి విడిపించుకొని వచ్చినాడు. దానికి కృతజ్ఞతగా గణపతి దేవ చక్రవర్తి ఈ రేచెర్ల రుద్ర చెమూపతికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఇచ్చాడు. సో ఇది ఒక గొప్ప బిరుదు ఆయనకి. ఇంతమంది నాయకుల్లో నేనే గొప్పవాణ్ణి అనేది రేచెర్ల రుద్ర చెమూపతి చెప్పదలుచుకున్నాడు. ఏ సామంత రాజు కూడా ఇంత గొప్పది కట్టించకూడదు, నాదే గొప్ప ఆలయం ఉండాలి అని విజయ సూచనగా, విజయ గర్వాన్ని, దర్పాన్ని ప్రదర్శించుకోవటానికి ఇంత గొప్ప ఆలయాన్ని కట్టించాడు. చుట్టూ సుందరతర ప్రకృతి ఒడిలో అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ప్రాకృతిక సౌందర్యం నడుమ ఈ మణిమకుటంగా భాసిల్లుతున్న కాకతీయ దేవాలయం రామప్ప దేవాలయం. శిల్పకళకు స్వర్ణయుగంగా పేరుగాంచిన కాకతీయుల కాలంలో త్రికూటాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే రామప్ప త్రికూటాలయం కాకుండా 3 ప్రవేశ ద్వారాలున్నాయి. తూర్పుకు అభిముఖంగా నక్షత్రాకారంలో నిర్మించిన ఈ ఆలయం కాకతీయ నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు లేని కాలంలో నిర్మించిన రామప్ప ఆలయంలో అణువణువు అబ్బురమే. Even after 800 years, it is still shiny. So the types of tools they have used are wonderful, metallurgical advancement. Even a fine thread can pass through the holes they have created. Anta exuberant carvings chesaru. Andulo unnatuvanti శిల్పకళా సంపద extraordinary. భూమట్టం నుంచి పై వరకు కొన్ని లేయర్స్గా ఉండే శిల్ప నిర్మాణ ఆకృతుల పైన నిర్మించబడింది. అది ఫౌండేషన్స్ వేసి ఫౌండేషన్ పైన బిల్డింగ్ కట్టే ఒక సంప్రదాయం కనిపిస్తుంది. సో అలాంటి సంప్రదాయాన్ని అప్పట్లోనే వాళ్ళంతా గమనించడం. రామప్ప ఆలయ నిర్మాణంలో ప్రధానంగా 2 రకాల రాళ్లను నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇందులో మొదటిది సలువరాయి. దీన్ని ఘన్పూర్ దగ్గర కొండల నుంచి తీసుకొచ్చారని చరిత్రకారులు భావిస్తారు. ఒక రకమైనటువంటి అందం ఆ రాతిలో ఉంటుంది. సలువరాయితోనే ప్రధాన రాతి కట్టడం నిర్మించారు. ఇక నిర్మాణంలో వాడిన 2వ రకం రాయి డోలరైట్. దీన్ని కరీంనగర్, ఖమ్మం గుట్టల నుంచి తీసుకున్నారట. ఈ రాయి చాలా దృఢమైంది, అందుకే దీన్ని కట్టడం ప్రధాన భాగాల్లో ఉపయోగించారు. ఇలా మొత్తం 40,000 టన్నుల రాయిని రామప్ప నిర్మాణం కోసం వాడారు. రాయిని అక్కడ తొలగించి అక్కడి నుంచి తెచ్చి చక్కగా చెక్కి అలా ఒక చక్కటి బిళ్ళను మనం లోపలకు నెట్టినట్లుగా వెంట్రుక పెట్టడానికి కూడా సందు లేనంత నైపుణ్యంతో వాటిని చేర్చారు. దాన్ని సంధి లక్షణం అంటారు. ఇలా తెచ్చి పెట్టటమకెత్తు, వాటన్నిటిని తరలించడానికి రవాణాలో నైపుణ్యం, కప్పీలు వాడి మధ్యలో దోలాలని ఇలాంటి వాటిని అన్నింటిని కూడా దాని మీదకి చేర్చుకోగలిగారు. అంటే తులాదండ సూత్రాలను కూడా వీళ్ళు వినియోగించారు అని చెప్పవచ్చు. రామప్ప ఆలయం పునాదే ఓ ఇంజనీరింగ్ వండర్. కాకతీయుల నిర్మాణాలన్నింటిలో కనిపించే శాండ్ బాక్స్ టెక్నాలజీ ఇక్కడ కనిపిస్తుంది. రామప్ప ఆలయ పునాదుల్లో 12 నుంచి 15 అడుగుల లోతులో సన్నని ఇసుక నింపి దానిపై రాళ్లతో పునాదులు వేశారు. అందుకే గత 8 శతాబ్దంలో ఎన్నో భూకంపాలు, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంది ఆలయం. రామప్ప టెంపుల్ మన గోదావరి రిఫ్ట్ వ్యాలీ బేసిన్, దేర్ ఇస్ ఎ మేజర్ ఫాల్ట్. సో భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క సీస్మిక్ వేవ్స్ని ఈ శాండ్ బాక్స్ అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. So these are all what we call outstanding universal values, the geotechnical values, construction technology. క్రియేటివ్ జీనియస్ ఇవన్నీ కూడా మన రామప్ప టెంపుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది అన్నమాట. రెండోది బరువు కూడా తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఈ శాండ్ బాక్స్ ఫౌండేషన్ని వాళ్ళు ప్రిఫర్ చేశారు. రాయిని కింద ఆధారాశల నుంచి కప్పు వరకు వాడారు, కప్పు పైన ఇటుకను వాడారు, రెండు రాళ్ళు ఇలా ఎక్కడైతే సంధి బంధనం అంటాం మనం ఈ సంధి దగ్గర అటు ఇటు రెండు బొక్కలు కొట్టి ఇనుపు బద్దను అందులో బిగించారు. ఇక కదలనీయదు, కింద ఏదైనా ఇబ్బంది వచ్చినా నేలలో కుదరదు, బయట నుంచి పెద్ద తుఫాన్లు వచ్చి నెట్టినా కూడా కదలదు. అదిగో అలాంటి ఇంజనీరింగ్ నైపుణ్యం దాంట్లో ఉంది. రామప్ప శిల్ప సౌందర్యం నాటి శిల్పాచార్యుల సునిశిత పనితనాన్ని చాటి చెబుతాయి. నల్లని చలువరాతి శిలలను ప్రత్యేకంగా తెప్పించి ఆలయాన్ని నిర్మించారు. భారత శిల్ప రీతుల్లో శాతవాహనుల తర్వాత కాకతీయులది అత్యంత ప్రత్యేకమైన శైలి. వారి నిర్మాణ శైలి హొయసల శిల్పరీతిని పోలి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే హొయసల శిల్పులు ఆలయాల వెలుపల మాత్రమే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే రామప్ప ఆలయం లోపలి భాగంలోనూ అద్భుత శిల్పాలు దర్శనమిస్తాయి. ఇది కేవలం రామప్పకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అంశం. రామప్ప ఆలయ గుడ్య శిల్పాలపై ఆనాటి ప్రజల జీవన విధానం, వారి జీవన శైలి, వారి కాలంలో ఉండేటువంటి ఆటలు, సంగీతం, నృత్యం ఇలాంటి అనేకమైనటువంటి శిల్పాలని ఆలయ గోడలపై చెక్కి డాక్యుమెంటేషన్ చేశారు. ప్రదక్షిణ ప్రారంభించిన దగ్గర నుంచి అలా చూడటం మొదలు పెడితే మనకు తెలియకుండానే మరో లోకంలో విహరిస్తాం. సమకాలీన జనజీవన విధానంతో పాటు మత, సాంఘిక, మిగతా విషయాలన్నింటినీ కూడా అక్కడ శిల్పీకరించిన దృశ్యాల్లో మనం అవగతం చేసుకుంటాం. రామప్ప గుడిలో ప్రతి అంగుళము కళాత్మకమే, ప్రతి శిల్పము ప్రత్యేకమైనదే. రుద్రేశ్వరాలయ ప్రధాన ద్వారం ఓ అద్భుత కళాఖండం. అంతరాలయ ద్వారానికి రెండు వైపులా చెక్కిన పేరిణీ శివతాండవ శిల్పాలు మైమరిపిస్తాయి. చెరుకు గడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి రకరకాల భంగిమల్లో అతివల శిల్పాలు అతిలోక సౌందర్యాన్ని ప్రదర్శిస్తాయి. ప్రధాన ఆలయానికి కుడివైపున గల శిల్పాలయానికి మరో ప్రత్యేకత, ఈ శిల్పాన్ని చేతివేళ్లతో తట్టితే రాతి నుంచి సుస్వరాలు వినిపిస్తాయి. శిల్పి ప్రతిభకు ఇది మరో తార్కాణం. యువకులే కాదు, యువతులు కూడా వేటకెళ్లే దృశ్యం ద్వారశాఖల కింద పెట్టారు. ఆ తరువాత దానిపైన ఆలయం లోపలికి వెలుతురు రావటానికి చక్కటి జాలకాన్ని తయారు చేస్తారు. జాలకం అంటే కిటికీ. ఆ కిటికీ స్వస్తి భద్రమని దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ స్వస్తి భద్ర జాలకానికి అటు ఇటు, ఇక్కడ అక్కడ రెండు వైపులా అత్యద్భుతమైనటువంటి రూపలావణ్యాన్ని సందర్శించుకున్న నర్తకీమణులు, వాద్యగాండ్రు, గాయనీమణులు వాళ్ళందరినీ దాని మీద తీర్చిదిద్దారు. రామప్ప ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ మధ్య భాగంలో కొలువుదీరిన రంగమంటపం. కాకతీయ సామ్రాజ్యంలో పేరొందిన మాచాలదేవి వంటి నర్తకమణులు ఇక్కడ ప్రదర్శనలిచ్చారట. అందుకే ఇది నాట్యమంటపంగా ప్రసిద్ధిగాంచింది. మంటపం స్తంభాలపై రతి మన్మధులు, క్షీరసాగర మథనం, గోపీకృష్ణుల లీలా విశేషాలను, ఇతిహాస గాథలను శిల్పాలుగా చెక్కారు. నైరుతి ఈశాన్య స్తంభాల శిల్పాల మధ్య సూది మాత్రమే దూరేంతటి సన్నని రంధ్రాలు తొలవడం శిల్పి నైపుణ్యానికి పరాకాష్ట. రంగమంటపం ఉత్తరదూలంపై గజాసుర సంహార ఘట్టాన్ని సుమనోహరంగా మలిచారు. మంటపం పైకప్పులో చెక్కిన నటరాజ శిల్పాన్ని చూస్తుంటే అంతకంటే లోకోత్తర సౌందర్యం మరొకటి లేదనిపిస్తుంది. మహిళలు డోలు వాయిస్తున్న దృశ్యాలని మనం చూస్తాం. సో దాన్ని కూడా నిర్మించిన విధానం ఎలా అంటే పాదాల నిర్మాణం, అంటే పాదాలు తొడభాగం నుంచి కింది నిర్మాణం కానీ, తల పైభాగం నిర్మాణం కానీ, వాటిని చూస్తే ముగ్గురు ఉన్న ఫీలింగ్ కలిగేలాగా దాన్ని ఒక వైచిత్రితో శిల్పాన్ని చెక్కడం అనేది కూడా అక్కడ మనకు విశిష్టతగా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆ దోలాలను చూస్తే దోలాలకు మూడు వైపులా శిల్పాలు, వాటిల్లో శివలీలలు, తిరుపుర సంహారమూర్తి శివుడు, ఆ తర్వాత అమృతమథనం, ఇటు దేవతలు అటు రాక్షసులు సమవుజ్జీలుగా టగ్ ఆఫ్ వార్ని తలపిస్తున్న దృశ్యాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు ఆనాటి శిల్పులు. మధ్యలో ఉన్నటువంటి ఆ 8 పలకల్లోనూ అష్టదిక్పాల శిల్పాలు, ఆ తర్వాత మధ్యలో వీళ్ళందరికీ అధినాయకుడైనటువంటి రుద్రేశ్వరుడు నటరాజ రూపంలో ఆయన ప్రదర్శిస్తున్న తీరు ఎంతో హాయిగా కొలుపుతుందన్నమాట. రూఫ్ పైన నిర్మించిన విధానం ఒక లేయర్ పైన ఒకదానిపైన ఒకటి జమిలిగా అల్లుకొని ఉండడం వల్ల ఆ సౌండ్ జనరేషన్లో అక్కడ ఉండి ఏదైనా సంగీతం ఆలపించినా కానీ ఆ సౌండ్ యాంప్లిఫికేషన్ ఎక్కువ వచ్చేసి ఆ శ్రావ్యత, స్పష్టత ఆ చూపర్లకు కానీ ఆ వచ్చిన ప్రేక్షకులకు కానీ భక్తులకు కానీ ఒక రసరమ్య భావనని కలిగించే విధంగా ఆ నిర్మాణం ఉండడం కూడా విశిష్టం. రామప్ప ఆలయ విమాన గోపుర నిర్మాణం మరో అద్భుతం. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు, గోపురాన్ని మాత్రం తేలికైన ఇటుకలతో రూపొందించారు. పునాదులపై భారం పెరగొద్దని ఏనుగులద్దే, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు కలిపి ప్రత్యేకమైన ఇటుకలను తయారు చేయించారు. ఆ ఇటుకల లోపల స్పాంజీలా ఉంటుంది. అయితే నిర్మాణంలో ఉపయోగించినప్పుడు సున్నం, బెల్లం పాకాన్ని పీల్చుకొని దృఢంగా తయారవుతాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది. సో రామప్ప శిఖరం మీద ఉన్నటువంటి బ్రిక్స్ నీళ్ళల్లో తేలి ఆడతాయి. దాని యొక్క డెన్సిటీ 0.85 to 0.9, వాటర్ యొక్క డెన్సిటీ 1. సో అందుకని ఇవి నీళ్ళల్లో తేలి ఆడతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్. మామూలు బ్రిక్ వాడినట్లయితే దాని యొక్క వెయిట్ పునాదుల మీద వచ్చి పునాదులు సెటిల్ అవుతాయి, కొంగొచ్చును అనేటటువంటి కాన్సెప్ట్ తోటి దే వాంట్ టు రెడ్యూస్ ది వెయిట్ ఆన్ ది ఫౌండేషన్ బై క్రియేటింగ్ లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్. రామప్ప గర్భాలయంలోని రామలింగేశ్వర మహాలింగం సైతం అబ్బురపరుస్తుంది. కృష్ణవర్ణ కాంతులీనుతో తళుకులీనుతుంది. గర్భాలయంలో ఎలాంటి దీపం లేకున్నా బయట వెలుతురు ఉన్నంత వరకు శివలింగంపై వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. అది ఏ విధంగా వస్తుందంటే మండపం చుట్టూ కూడా ఓపెన్ ఇచ్చి కట్టడం వల్ల కాంతి మధ్యలో ఉన్న నల్లరాతి స్తంభాల మీద పడి పరావర్తనం చెందుతుంది. ఆ విధంగా మనకి న్యాచురల్గా లైట్ పడుతుంది. ఇంకెక్కడైనా గర్భగుడి చీకటిగా ఉంటే ఇక్కడ న్యాచురల్గా లైట్ పడుతుంది. రామప్ప ఆలయంలో మరో ప్రత్యేకమైన శిల్పం ఇక్కడున్న నంది విగ్రహం. దేశంలోని పలు నిర్మాణ శైలుల్లో నంది విగ్రహాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ రామప్ప నంది వీటన్నింటికీ తలమానికం. ప్రధాన ఆలయ తూర్పు ముఖద్వారానికి అభిముఖంగా ఉంటుంది నంది మండపం. బసవడి విగ్రహాన్ని ఏ వైపు నుండి చూసినా మనవైపే చూస్తున్నట్టుగా అద్భుతంగా శిల్పులు చెక్కారు. ఒక కాలు పైకెత్తి, చెవులు రిక్కించి, శివుడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్టు, పిలిస్తే చాలు రంకెవేసి లేవాలన్నట్టుగా ఉంటుంది. నడుం చుట్టూ చిరుమువ్వల మొలతాడు, మెడలో అంతలావు గంట, ముచ్చటైన మోపురం, కాళ్లకు మువ్వల పట్టీలు. మొత్తంగా నందీశ్వరుడిని చూసేందుకు 2 కళ్ళు చాలవంటి నమ్మండి. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఒక చెవితో విన్నట్టుగా, ఒక కన్నుతో చూస్తున్నట్టుగా, శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాననుగా రెడీగా ఉన్నట్టుగా అద్భుతంగా శిల్పి చెక్కడం జరిగింది. రామప్ప ఆలయ నిర్మాణంలో చూపరులను కట్టిపడేస్తాయి మదనిక శిల్పాలు. వీటిని చెక్కిన విధానం, అవి పలికించే హావభావాలు అత్యద్భుతం. పాదంలో ముళ్ళుగుచ్చుకొని బాధపడే వేదన మదనిక. నాటి వస్త్రధారణ, కేశాలంకరణ, నాగరికతను చాటి చెప్పే అలంకృత మదనికల సోయగాలు మనస్సుని గిలిగింతలు పెడతాయి. నాగమదనిక, మృదంగ మదనిక, నాట్యముద్ర మదనికల సౌందర్యం చూసేందుకు 2 కళ్ళు చాలవు. ప్రతి ద్వారానికి కూడా 4 మదనికలు చొప్పున మొత్తం 12 ఇచ్చారు. వీటినే సాలబంజికలు అని కూడా అంటాం. ఏ ఒక్క స్త్రీమూర్తి విగ్రహాన్ని ఇలా కట్ చేసినా వేలాది కథల్ని వినిపిస్తుంది. సో అప్పుడు ఉండేటువంటి ఆహార్యం తగినటువంటి ఆ రిచ్నెస్, తర్వాత వాళ్ళకుండే జ్యువెలరీ ఎలా ఉంది, కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి. అద్భుతమైన గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం హీల్స్ అని వాడుతున్నాము, ఆ హై హీల్స్ వేసుకునే విధానం అప్పట్లోనే ఉందనే విషయం మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. రామప్ప ఆలయ నిర్మాణంలో మరో వైవిధ్యమైంది శాసన మంటప నిర్మాణం. రేచెర్ల రుద్రుడు క్రీస్తు శకం 1213లో ఒక శాసనాన్ని వేయించి దానికి రక్షణగా మంటపాన్ని కట్టించాడు. ఇలా శాసనాన్ని చెక్కించి దానికి మంటపంలో ప్రతిష్ఠించిన వైనం దేశంలో ఎక్కడా లేదు. ఈ శాసనంలో నాటి కాకతీయుల వైభవం, ఊరుగల్లు పట్టణ విశిష్టత, ఆలయ నిర్వహణకు పలు గ్రామాలను శాశ్వత దానం చేసినట్టు లిఖించారు. ఆ శాసనంలో ఏం చెప్పుకున్నాడు తెలుసా? నాకు శత్రువులు ఉండొచ్చు, కానీ ఇదిగో ఈ శాసన విషయానికి శత్రువులు ఉండకూడదు, ఈ ఆలయానికి శత్రువులు ఉండకూడదు, ఆలయంలో ప్రతిష్ఠించబడిన రుద్రేశ్వరునికి శత్రువులు ఉండకూడదు, నేను ఏ ఆధ్యాత్మిక చింతనతో అంకిత భావంతో ఆ ఊళ్ళను దానం చేశానో ఈ దానం నా శత్రువులు కూడా కొనసాగిస్తారు అని విన్నపం చేస్తున్నాను. ఆ క్రమంలో కాకతీయుల పాలనలో 110 ఏళ్లు నిత్య కైంకర్యాలతో వెలుగు వెలిగింది రామప్ప. 14వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానుల విధ్వంసకాండ మూలంగా గోపురం ధ్వంసమైంది. అనేక అపురూప విగ్రహాలు దెబ్బతిన్నాయి. కాకతీయ గడ్డపై పుట్టిన అరుదైన నాట్యకళ పేరిణి. జాయప సేనాని రచించిన నృత్య రత్నావళిలో ఈ పేరిణీ నాట్యం గురించి వివరించారు. కాలక్రమంలో మరుగున పడిన ఈ పేరిణీ నాట్యానికి పూర్వ వైభవం తెచ్చేందుకు రామప్ప ఆలయంలోని శిల్పాలే కారణమయ్యాయి. ఈ కాకతీయ నృత్య రీతిని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పేరిణీ శివతాండవం పేరుతో పునర్రూపకల్పన చేశారు. రామప్ప గుడిలోని పేరిణీ శిల్పాలే నటరాజ రామకృష్ణకు ప్రేరణగా నిలిచాయి. నటరాజ రామకృష్ణ గారు ఆ ఆలయానికి ఎన్నోసార్లు వెళ్ళి పేరిణి శివతాండవం అనే ఒక పుస్తకం రాశారు. దాంట్లో పూర్తి వివరాలుగా ఈ పేరిణి శివతాండవం ఎలా ఆయన రూపొందించారు, ఎలా దీన్ని పునరుద్ధరణ చేశారు అని పూర్తిగా రాశారు. కాకతీయుల కాలం చరిత్రను తీసుకొని పునరుద్ధరణ చేసి ఉండకపోతే తెలంగాణ ప్రాంతంలో ఒక నృత్యకళ ప్రారంభమయ్యేది కాదని నా ప్రగాఢ విశ్వాసం. జానపద నాట్య రీతులు అలాగే శాస్త్రీయ సంప్రదాయానికి సంబంధించిన నాట్య రీతుల గురించి ఎన్నెన్నో వివరాలు చెప్పారు. సో వాటన్నిటికీ ఒక రూపం కావాలి, భంగిమలు ఎలా ఉంటాయి అనేది కావాలి. అవన్నీ కూడా మనకు ఎక్కడ లభిస్తున్నాయంటే ఆ రామప్ప శిల్పాలలో ఉండే వేరు అంశాలలో ఆ భంగిమలు, నృత్య రీతులు, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబు రామప్ప ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నాడు. 1914లో ఆలయ సంరక్షణ చర్యలు తీసుకున్నాడు. బలహీనంగా ఉన్న పైకప్పును రాతి దూలాలు ఏర్పాటు చేసి పటిష్టపరిచాడు. రామప్ప ఎట్లా వెలుగులోకి వచ్చింది అని అంటే 200 సంవత్సరాల క్రితం కల్లల్ మెకంజీ అనే ఆయన ఈ ప్రాంతానికి వచ్చినాడు. ఆయన మ్యానుస్క్రిప్ట్స్ రాసి పెట్టినాడు. సో దాంట్లో మనకి రామప్ప, కొండపర్తి, ఈ వరంగల్లు, హనుమకొండ ఈ ప్రాంతాల చరిత్ర మనకి కొంత తెలుస్తుంది. తర్వాత బార్నెట్ వచ్చి ఈ రామప్ప అట్లనే ఉప్పరపల్లి అని ఇంకొక శాసనాలను కూడా వెలుగులోకి తీయడం జరిగింది. ఆ వెంటనే 1914వ సంవత్సరంలో యాజ్దాని అనే అతను రామప్పకు వెళ్ళి ఇక్కడ 2 శిల్పాలను ఫోటోలు తీసి ఆర్కియాలజీ యాన్యువల్ రిపోర్ట్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. 1953లో యాజ్దాని గారి కృషి వల్ల ఒక పుస్తకం వచ్చింది, రామప్ప అండ్ అదర్ టెంపుల్స్ ఆఫ్ పాలంపేట్ అని ఒక అథెంటిక్ డాక్యుమెంట్ తేవడం అనేది జరిగింది. ఆ తర్వాత అప్పుడు మనకి పివి నరసింహారావు గారు 1966లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని మనకు బాంబే నుంచి వస్తుండే అందులో ఒక సింఫనీ ఇన్ స్టోన్ అనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 1966 తర్వాత 2012 వరకు వచ్చేసరికి ప్రభుత్వానికి పెద్దగా స్పృహ లేకుండా పోయింది. ఆ తర్వాత ఇక ఈ మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మనకు ప్రపంచ వారసత్వ హోదా కలిగిన సైటు ఒక్కటి కూడా లేదే అనే ఒక లోపం ఉండి అప్పటి నుంచి మేము ఈ రామప్ప టెంపుల్ని ప్రపంచ వారసత్వంలోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో వర్క్ చేస్తూనే ఉన్నాం. మేము మా అందరి డిస్కషన్స్ తోటి స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ముగ్గురు కూడా క్షుణ్ణంగా పరిశీలించి రామప్ప టెంపుల్ నామినేషన్ వేయడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రామప్ప ఆలయానికి మరింత పునర్వైభవం వచ్చింది. భారత పురావస్తు శాఖకు ఆలయ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. పునాదుల్లోకి వాననీరు ఇంకకుండా ప్లాస్టరింగ్ చేయించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషితో పాటు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చొరవతో ప్రపంచ వారసత్వ సంపద హోదా ప్రయత్నాలు చివరకు సఫలమయ్యాయి. యునెస్కో మనకి కొన్ని పారామీటర్స్ ఇస్తుంది. ఆ పారామీటర్స్ ప్రకారమే మనము దాని ఇంపార్టెన్స్ని చెప్పవలసి వస్తుంది. సో మొదట శిల్పాలు వీటి గొప్పతనం అని అనుకున్నాము, ఆర్కిటెక్చర్ దీని గొప్పతనం అనుకున్నాము, అంటే నీళ్ళలో తేలే ఇటుకలు. ఫైనల్గా ఇక్కడ శాసనం ఉంది, అది కల్చరల్ ప్రాపర్టీ కింద యునెస్కో పారామీటర్స్లో ఇముడుతుంది. కాబట్టి ఆ శాసనంలో ఉన్న గొప్పదనాన్ని ఈ రిపోర్ట్లో అంటే డోజియర్ అన్నాము, దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. డోజియర్ అనేది ఏ సైట్కైనా సరే కూడా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్. ఈ డోజియర్ ఆధారంగానే పూర్తి స్థాయి సమాచారాన్ని సమర్పించారా లేదా వెరిఫై చేస్తారు అక్కడ యునెస్కో స్థాయిలో. తర్వాత సైట్ స్థాయిలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఎక్స్పర్ట్ని మనకి ఇక్కడ పంపుతారు. వాళ్ళేమో సైట్ లెవెల్లో వెరిఫై చేస్తారు. దీంట్లో మనం పూర్తి స్థాయి వివరాలు పంపాలి. దాని తర్వాత ఇక తెలంగాణ గవర్నమెంట్తో తలిగి దాన్ని ప్రపోజల్ తీసుకుపోయి అన్ని టెక్నికల్గా అన్ని మంచిగా ఉన్నాయి కానీ కొద్దిగా పొలిటికల్ పుష్ కావాలని సీఎం గారితో లెటర్ రాయించాం ప్రైమ్ మినిస్టర్కు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు కేసీఆర్. ఆయన ఇంటర్వెన్షన్ కాకపోతే ఇది #1 కాకపోవు. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అండ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యునెస్కో టు గెట్ ఇట్ రికగ్నైజ్డ్. ఎంతో కష్టపడి సాధించుకున్న వారసత్వ హోదాను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అపురూపమైన రామప్ప శిల్ప సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా అక్కడికి వెళ్లే భక్తులు, పర్యాటకులు చూడాలి. అప్పుడే ఇంకో 1000 ఏళ్ల వరకు తెలంగాణ సాంస్కృతిక వైభవంగా రామప్ప నిలిచి ఉంటుంది. ప్రజలది కానీ, పరిశోధకులది కానీ, పర్యాటకులది కానీ బాధ్యత అయిపోయినట్టు కాదు. మనం ప్రపంచ వారసత్వ హోదాను నిలబెట్టుకోవాలి, ఫండ్స్ తెప్పించుకోవాలి, ఇంకా డెవలప్ కావాలి అని అంటే అందరూ బాధ్యతాయుతంగా మెలగాలి. లివర్పూల్ ఇంగ్లాండ్లో వరల్డ్ హెరిటేజ్ సైట్ వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తలేరని ఈ మీటింగ్లోనే వాళ్ళని వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి పీకేశారు. ఏ రిజిస్టరేషన్ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు తొందరగా చేయాల్సి ఉంటుంది, అది వాళ్ళ బాధ్యత. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. తెలంగాణ ఇప్పుడు అది టూరిజం హబ్గా అవుతుంది. ఒక మంచి టూరిస్టిక్ ప్లేస్ చేసి విజిటర్స్ మనం ఆడి పోతాం, ఎక్కడెక్కడో కుంకుమ వేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో కొబ్బరికాయలు కొడతాం. అది లేకుండా మన సివిల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. అందరం మనం మంచిగా దాన్ని కాపాడుకుంటే అది అలానే వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉంటుంది. అది ఇంకా ఇప్పుడు 800 ఏళ్ళైంది, ఇంకా 1000 ఏళ్ళైనా 2000 ఏళ్ళైనా అది అలానే ఉంటుంది. ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందే అర్హత ఉన్న ఆలయాలు, జాతరలు తెలంగాణలో ఇంకొన్ని ఉన్నాయి. రామప్ప స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గణపురం కోటగుళ్ళు కానీ, ఈవెన్ వరంగల్ కోటకు సంబంధించిన నిర్మాణాలు కానీ, అంటే కాకతీయులకు సంబంధించిన వీటితో పాటు ములుగు ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఉండే దేవునిగుట్ట ప్రాచీన కాలపు శిల్ప సౌందర్య సంపదగా మనకు కనిపిస్తుంది. యాంకోర్ వాట్ దేవాలయపు శిల్పరీతికి దగ్గరగా ఉండే శిల్ప సంపద మనకు దేవుని గుట్టలో కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రాంతాలు వరల్డ్ హెరిటేజ్ సైట్కి యునెస్కో చేత గుర్తించబడడానికి కావాల్సిన అన్ని అర్హతలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇది వరల్డ్ హెరిటేజ్ ఎట్లుంటుందంటే బిల్ట్ హెరిటేజ్, హిస్టారిక్ హెరిటేజ్ ఒకటి ఉంటుంది, న్యాచురల్ హెరిటేజ్ ఒకటి ఉంటుంది. హిస్టారిక్ హెరిటేజ్కి వస్తే మన కాకతీయస్ తర్వాత మన కుతుబ్షాహి కట్టడాలు కూడా చాలా ఉన్నాయి. న్యాచురల్ హెరిటేజ్ వస్తే మనకు కూడా సైట్లు ఉన్నాయి. ఇక్కడ మన రామప్ప పక్కకే పాండవుల గుట్ట ఉన్నది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేవ్ పెయింటింగ్స్ అట్లీస్ట్ 13-14 కేవ్ పెయింటింగ్స్ కొన్ని వేల సంవత్సరాల కింది. ఇక దాని తర్వాత ఇంటాంజబుల్ హెరిటేజ్ అని ఉంటుంది, అంటే అది కనపడేది ఉండదు. ఓన్లీ ఇట్లా ఇప్పుడు సమ్మక్క జాతర ఉన్నది, ఇట్స్ ఓన్లీ నమ్మకం. అది రీసెర్చ్ చేసి దానికి ఒక స్ట్రాటజిక్గా ప్రయత్నం చేస్తే ఒక్కొక్కటి అవుతూ ఉంటాయి. 13వ శతాబ్దం నాటికే తెలంగాణలో వర్ధిల్లిన సముజ్వల నాగరికతకు రామప్ప సమున్నత సంకేతం. శిల్ప నాట్యాది కళలు, భవన నిర్మాణాది విజ్ఞాన శాస్త్రాలు, భక్తి శృంగారాది రహస్యాలు, ఇతిహాస ఘట్టాలు, జీవన శైలులు ఒకటేమిటి నాటి సమాజ వికాసాన్ని భిన్న కోణాల్లో ప్రదర్శించిన, మానవ జీవితంలోని సకల పార్శ్వాలను ఆవిష్కరించిన రామప్ప మన తెలంగాణకు, భారత భూమికే కాదు ప్రపంచానికే ఘనమైన వారసత్వ సంపద.